నల్లమల్ల డంపులు నేతలపై కేసులు అనంతలో 13 మంది లొంగబాటు చందాలకొచ్చి వల్లో చిక్కిన నక్సల్స్ అబ్బబ్బా ఏది ఏదన్న చదవండి సార్ అయ్యో ఇదేంటి ఈ పేజ్ ఏంటి నక్సల్స్ మందుపాత్రకు పోలీస్ జీప్ తనతనకలు 10 మంది పోలీసులు నలుగురు సామాన్యులు మృతి పోతే పోనీ సార్ అసలు దీనికి అంతం ఆది అనేది ఉండదా ఎవరు ఎవరిని చంపుతున్నారు ఎందుకు చంపుతున్నారు అర్థం ఉండాలి కదా పోతే పోనీ సార్ మనకెందుకు ఈ గొడవలు అదే తప్పమ్మా ఎప్పుడు పోతే పోనీ అనుకోకూడదు అన్నీ మన కోసం సమాజం మనది ఈ సమాజాన్ని మనం కాపాడుకోవాలి चुटपूति आत्महत्य మొన్నటి మొన్న మన పాలవాడు మిమ్మల్ని చూసి అమ్మా అయ్యగారికి మతి ప్రేమించిందా ఏంటి అని అడిగాడు కూరగాయల బండివాడు మాత్రం మీ పిచ్చి చేష్టలు చూసి ఊరుకున్నాడా ఏంటి ఇట్లాంటి పిచ్చాయంతో ఎట్టా ఏగుతున్నారమ్మా అని బండడు దుక్క వెళ్ళబోసాడు తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందండి గట్టిగా అరవకే చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే నిజంగానే నాకు పిచ్చి అనుకుంటారు అది సరే గాని ఇంతకీ నీ సుపుత్రుడు నిద్రలేచాడా నా సుపుత్రుడు ఏంటి మీ కాడ ఏంటి అవ్వా ఎవరైనా వింటే అబద్ధం చేసుకుంటారు సరే సరే మన సుపుత్రుడే గాని ఇంతకే నిద్రలేచాడా అబ్బా ఇంత తెల్లవారుజాము లేచి వాడు ఏం చేయాలండి ఇది తెల్లవారుజామా ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఒరేయ్ చైతన్య అబ్బా 8 కదా అయింది ఇంకాసేపు పడుకొని ఉన్నాన సుజాత ఏంటి గాటు ఓప్ మాడిపోతున్నట్టుంది అసలే అమ్మాయి కారం అంటే పడదు తగ్గించు తగ్గించు ఆ కారం ఎక్కువైందని అధికారం చలాయించడం కాదు అమ్మాయి మీద మమకారం ఉంటే వంట మార్పులో కూడా ఐగర్ సహకారం కావాలి మగాడనే అహంకారం ఉండకూడదు ఏంటే ఉదయాన్నే కారాలు మిరియాలు నూరుతున్నావు ఎటకారమా కాదు చమత్కారం తమర మోహానికి చత్వరం తప్పితే చమత్కారం కూడానా అమ్మా టిఫిన్ రెడీయా రెడీరా ఆచెత్తోనే నా కాఫీ కూడా తీసుకురా సుజాత తప్పుతుందా తీసుకొస్తున్నాను గుడ్ మార్నింగ్ నాన్న వెరీ గుడ్ మార్నింగ్ శాంతి తీసుకోండి అబ్బా షుగర్ ఎక్కువైపోయిందే అయ్యయ్యో మీకు షుగరా ఇంకా అమ్మాయి పెళ్లి కూడా చేయలేదు పెళ్లికి ముందరే మీకు షుగర్ అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అలా చెప్పండి మిమ్మల్ని పెళ్లి చేసుకునే దాని కాదు మన పెళ్లి చూపులప్పుడు కేజీల కేజీల స్వీట్ తింటే మీకు షుగర్ లేదు అనుకున్నాను అన్యాయంగా నా గొంతు కోసారు అయ్యో సుజాత షుగర్ ఎక్కువైంది నా బాడీలో కాదే నువ్వు కలిపిన కాఫీలో కాఫీలోనా ఆ ముక్క ముందే చెప్పావచ్చుగా ఒరేయ్ లే సిగ్గులేదురా 8 ఇంటి దాకా నిద్ర ఏంట్రా దున్నపోతు గారిలా దున్నపోతు గారేమిటండి దున్నపోతు గారు మా ఇలవేల్పే వారిని అలా ఏకవచనంతో పిలవకూడదు దున్నపోతు ఇలవేల్పే ఏంటండి చోద్యం కాకపోతే తమరు కాసేపు నోరు మూస్తారా 10 నెలల పాటు మోసి ఆలస్యం వేసుకుని కన్నావు అది మొదలు నిద్ర లేచే దగ్గర నుంచి ప్రతిదీ ఆలస్యమే రేయ్ లేవరా నువ్వు అయ్యో ఆ శాంతిని చూసి బుద్ధి తెచ్చుకోరా ఎంచక్క ఉద్యోగం చేస్తుంది తమరు ఉన్నారు ఎందుకు ఉద్యోగమా సద్యోగమా గుండెగల కొద్దీ తినటం గుర్రు పెట్టి నిద్రపోవడం తప్ప వేరే పనే మేడిసిన్ తమకి అబ్బా ఊరికే శాంతితో పోలుస్తారేంటండి నువ్వు ఎన్నైనా చెప్పు వసంత ఆ శాంతిని కన్న సుబ్బారావు సుజాత అదృష్టవంతులే ఎంచక్క ఉద్యోగానికి వెళ్తాం చూసావా ఒరే ఒరే పళ్ళైనా తోకోకుండా ఎక్కడికి రా ఆ అదృష్టవంతుల ఇంటికి ఏంటమ్మా తిరిగి వచ్చావు ఏమైందమ్మా గండు పిల్ల ఎదురొచ్చింది గండు పిల్ల पोद ఆదివారం సెలవు రోజు మేడం శాంతి గారు ఓ ఎగ్గేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆఫీస్ కి ఈ మతి మార్పు దానికి సుబ్బారావు గారు సపోర్ట్ అయినా తండ్రి కూతురికి అసలు ఏం తెలుసు పాపం ఆంటీ పొద్దున లేచి టిఫిన్ క్యారియర్ కట్టి ఎంత అలసిపోయిందో పాపం ఈ మొహం చూడండి పిల్లలకి చేయటంలో అలిపేందుకు ఉంటుంది చైతన్య ఆనందం ఉంటుంది కానీ ఇదిగో మరీ మీ అంకుల్ తనే ఏకలాగా చేస్తున్నారు వీధిసులు వినాయకులా ఒమ్మూల కూర్చుంటారే తప్ప ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టరు ఎందుకే ఎందుకే అందరి ముందు నన్ను చులకం చేసి మాట్లాడతావు ఇదిగో ఇక్కడున్న కప్పు ఇక్కడ పెట్టానా లేదా ఎందుకే అబద్ధం ఆడతావు ఇది పని కదా
మిమ్మల్ని కాదంటలేండి అలా అనుకమ్మా మీ అంకుల్ కి కోపం వస్తుంది అది అసలే వాళ్ళ ఇలవేల్పు దున్నపోతు ఇలవేల్పు వీళ్ళ తాతయ్య గారికి 50 దున్నపోతులు ఉండేవట ఆ దున్నపోతుల మీద వచ్చే ఆదాయంతో ఇంట్లో ఉన్న దున్నపోతులన్నిటిని పోషించేవారట దాంతో అది కాస్త వీళ్ళ ఇలవేల్పై కూర్చుంది అందుకే ఆ పేరుతో ఎవరైనా తిడితే చాలు మీ అంకుల్ కొమ్ములేసుకుని మరీ పొడుస్తారు మరి ఇంట్లో మీ ఇలవేల్పు ఫోటో కాని విగ్రహం కాని లేదేంట ఆంటీ విగ్రహం అంతెత్తు మీ అంకులే ఉన్నారు కదమ్మా వేరే విగ్రహం ఎందుకు శాంతి వదరా ఏ గడిద సారీ ఒరే రాము చూడరా చిలక గోరింకల్ల ఎలా ఉన్నారు హైట్ లేకపోయినా సైట్ బానే సంపాయించావరా నాకు ఇల్లు తప్ప వేరే సైట్ ఏం లేదురా సైట్ అంటే ఆ సైట్ కాదురా ఐ సైట్ ఆ చూసారా శాంతి అని పేరు పెట్టారు ఎప్పుడు అరుస్తూ ఉంటుంది అశాంతి అని పెట్టాల్సింది పోరా ఏ పోవే సరే సరే సరేనమ్మా ఇంతకీ మా వాడి మీద నీ అభిప్రాయం ఏంటి వాడొట్టి బేవర్స్ గాడు అంటే మీ కడుపున చెడగొట్టాడు ఏంటి బాగుతున్నావు నిన్ను రేయ్ రేయ్ చూసారా చూసారా అంకుల్ రౌడీ లైలా మీదకి వస్తున్నాడు అంటే చైతన్య నువ్వు ఆగు అమ్మ శాంతి నీకు వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నా డాడీ వాట్ ఏ జోక్ ఇస్ దిస్ ఈ దున్నపోతని నేను పెళ్లి చేసుకోవడా ఇంపాసిబుల్ ఏయ్ చిట్టి దున్నపోత ఈ పంది కుక్కతో నాకు పెళ్ళా నో వే పోరా డోంట్ ఏయ్ పో శాంతి వి ఆర్ వెరీ సీరియస్ బట్ వి ఆర్ నాట్ అసలు మా ఇద్దరికి పెళ్లి చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అదేంటమ్మా మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టమేగా ఇష్టమే కానీ అది పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు అంకుల్ అంటే మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరి ప్రేమ లేదా ఉంది కానీ అది మీరు అనుకునే ప్రేమ కాదు నిన్ను నాన్నని ఎలా అయితే ప్రేమిస్తున్నానో చైతన్యని కూడా అలాగే ప్రేమిస్తున్నాను ఆడ మగ కాస్త చనుగా ఉంటే అది ప్రేమే అని అందరిలాగే మీరు అనుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎరా నిన్నెవరు ప్రేమిస్తారే నువ్వు ప్రేమిస్తున్నావా లేదా లేదన్నాను కదా విన్నారుగా మీరు ఇలా ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ క్లోజ్ గా ఉంటే ప్రేమించుకుంటున్నారేమో అనుకున్నాం చూడండి ఆంటీ మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఇలాగే ఉన్నాం ఇలాగే కొట్టుకున్నాం తిట్టుకున్నాం అప్పుడెప్పుడైనా మీకు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని అనిపించిందా మరి ఆ రోజు కలిగిన అభిప్రాయం ఈ రోజు ఎందుకు కలిగింది అంటే మాలో రాని మార్పు చూసే మీ చూపులో ఉంది సో దట్ ఈస్ యువర్ ప్రాబ్లం రే చేదు పదరా ఎక్కడికి పదరా దున్నపోతు ఫ్రెండ్షిప్ లో వీళ్ళ సిన్సియారిటీకి ఆనందించాలో జీవితంలో వీళ్ళ వెరిబాగులతనానికి బాధపడాలో అర్థం కావట్లేదా దేనికైనా కాలం కలిసి రావాలరా వరే చైతన్య ఇదిగో ఆర్పిజి వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్ కావాలని యాడ్ ఇచ్చారు నువ్వు అప్లై చేయి ఈ ఉద్యోగం గురించి నాకెందుకు చెప్తున్నావు డాడీ ఉద్యోగం చేయకుండా ఏం చేస్తావు గేర్లు కాస్తావా అయినా సర్వేలు రీసెర్చ్లు అంటూ ఎన్నాళ్ళు ఇలా కాలం గడుపుతావు అదేం కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా మీ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడో నలుగురు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదురా అనాథల గురించి అభాగ్యుల గురించి సర్వే చేస్తున్నాడని చెప్పండి ఆ సర్వేలేవో ఇక్కడ చేస్తే నెలకింత జీతం వచ్చి వస్తుంది కదరా అనాథలు అభాగ్యుల గురించి సర్వే చేస్తే ఏమొస్తుంది ఆయాసం తప్ప ఒరే నాన్న నీకు ఉద్యోగం సద్యోగం లేదనే కదరా శాంతిని ప్రేమించట్లేదని మాకు అబద్ధం చెప్పావు అయినా దానికి దేనికి సంబంధం ఏముంది దాన్ని ఎవరు ప్రేమిస్తారు నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నావా ఎవరిని మన ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన శాంతిని ఆ అమ్మాయినా ఎందుకు నీదే టైప్ లవ్ లవ్ లో కూడా టైప్లు షార్ట్ హ్యాండ్ లో ఉంటాయా మరి అదే అడగారు అంటే లవ్ లో చాలా రకాలు ఉంటాయమ్మా నిజమా సపోజ్ రాఘవేంద్ర మార్క్ లవ్ రాఘవేంద్ర రావా అదే బాబాయ్ గడ్డం వేసుకుని నోటాక్ సినిమాలు చేశారే ఆయన ఆ టైప్ లవ్ అంటే చెప్తానండు రోజు 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 రోజే పువ్వా 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 అంటూ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి వెళ్తున్నప్పుడు ఓ పువ్వు పండు తీసుకుని
దగ్గర చూసి అమ్మాయి బొడ్డు మీద కొట్టు అంతే ఆ పిల్లకి జివ్వుమంటుంది నీ మీద లవ్ పడుతుంది అప్పుడు లవ్ అనుకోదు కొవ్వు అనుకుంటది అదేంటి ఏ సినిమాలోనూ హీరో నల ఫీల్ అవలేదే పండుతో కొట్టకన్న అలా పడిపోద్ది అది వర్కౌట్ కాదు కానీ వేరే చెప్పు ఓకే నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ మార్క్ లవ్ అంటే ఆ అమ్మాయిని చెయ్యి పట్టునిల లాగి మరో చేత్తో ఆమె చుట్టి పట్టుకొని ఆమె మొహాన్ని నీ మొహం దగ్గరగా తీసుకో ఆమె నీ కళ్ళలోకి సూటుగా చూస్తుంది నువ్వు కూడా ఆమె కళ్ళలోకి సూటుగా చూడు అప్పుడు నాచుల అభిషేక్ బచ్చన్ లాగా ఐ లవ్ యు అని చెప్పి అప్పుడు ఆమె నీ షర్ట్ బటన్స్ పట్టుకొని ఐ డో లవ్ యు సిద్ధు అని చెప్పి నీ షర్ట్ బటన్ లెక్క పెట్టేస్తుంది షర్ట్ బటన్స్ లెక్క పెట్టడం కాదురా ఆ అమ్మాయి చేయి పట్టుకొని లాగినందుకు నా మీద రేప్ కేసు పెట్టి ఊసలు లెక్క పెట్టేస్తుంది అంత టెన్షన్ పడతావు ఎందుకురా నీలాంటి వాళ్ళకి ఓ సింపుల్ లవ్ ట్రాక్ ఉంది అదే తేజ లవ్ ట్రాక్ అదేంటి వెరీ సింపుల్ శ్రీకాకుళం వైపుది మంచి ఫోక్ సాంగ్ నేర్చుకో అమీర్పేటలో కాలు పట్టి కొను తీసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళు గాజు వాక పిల్ల మేము గాజులలో కాదా అని చెప్పి సాంగ్ వేసుకో అప్పుడు నేను అమ్మాయి ఇలా చూస్తుంది నువ్వు కూడా అమ్మాయిని అలా చూడు ఏంటి అన్నట్టు సైడ్ చేస్తుంది నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుడి చేత అమ్మాయి కాలు పట్టుకుని ఎడం చేత పట్టి కట్టి అప్పుడు అమ్మాయి సిగ్గుపడి మెరుగులు తిరిగిపోతూ నీలో ఒకే చెప్పేస్తుంది అప్పుడు మీరిద్దరు ఎంచగ్గా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అని పాటలు పాడుకుంటూ బైక్ మీద హ్యాపీగా హైదరాబాద్ అంతా తెగ తిరిగేయొచ్చు అప్పుడు వాళ్ళ నాన్న మా ప్రేమను ఒప్పుకోడు నా వల్ల కాదురా బాబు సినిమా స్టోరీలు చెప్పకు జరిగేది ఏమైనా ఉంటే చెప్పు ఓకే 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 ఆఖర్ చెప్తున్నాను సింపుల్ బట్ పవర్ఫుల్ అదే కృష్ణవంశీ మార్క్ లవ్ అంటే వెరీ సింపుల్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చటుక్కను పట్టుకుని లడుక్కుని పెదవ కొరకయ్యాలి అప్పుడు అమ్మాయి పెదాలంట రక్తం కారుతుంది అప్పుడు నువ్వు నువ్వుల పాట అందుకోవాలి నువ్వుల పాట అదేమన్నా నువ్వుల నూనెకి అడ్వర్టైజ్మెంటా కాదా అదే నువ్వు నువ్వు నువ్వే నువ్వు అని పాట అందుకోవాలి అంతే అమ్మాయి టపిమని నీ లవ్లో పడిపోద్ది ఏమైంది లేదు ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది చూసొస్తానండి మనకెందుకురా మనకెందుకు అంటావేంటి అవును మనకెందుకు మనకి ఇంకా పనులు ఏమనుకున్నావా ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు మీద ఎవరికి యాక్సిడెంట్ జరిగినా ఉదయం వెళ్ళిపోవడమేనా ఏమన్నా అయితే చూడడానికి అక్కడ చాలా మంది ఉన్నారుగా నువ్వేం పెద్ద సోషల్ వర్కర్ వా ఉద్ధరించడానికి పద్దెనిమిది ఆఫీస్కి టైం అవుతుంది స్కూల్ అంటే ఆ స్కూల్ కాదా రాఘవేంద్ర స్కూలా తేజ స్కూలా కృష్ణవంశీ స్కూలా రామ్ గోపాల వర్మ స్కూలా వాళ్ళ డైరెక్షన్ మానే స్కూల్ పెట్టుకున్నారా అయినా స్కూల్ బిజినెస్ చాలా బాగుందిలే ఏంట్రా వెతుకుతున్నావు నీ బ్రెయిన్ అరికాళ్ళు కొట్టలేదురా ఇక్కడెక్కడో పడి ఉంటదేమో అని డౌట్ వచ్చి ఎదుగుతున్నాను నీ జోక్ లాబరా శాంతి వచ్చటే రే పండా పట్టియా ఏంటి అదేరా రాఘవేంద్ర మార్క తేజ మార్క సర్లేరా ఇంతకీ అమ్మాయిలా ఉంది బంగారాలా ఉంది తన బ్యాక్గ్రౌండ్ కొనుక్కో తేడా వచ్చిందంటే ఇద్దరు అయిపోద్ది శాంతికి చైతన్య అనే ఫ్రెండ్ ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగారు షార్ట్ కట్ లో చెప్పాలంటే ఒకే కన్సల్లో తిన్నారు ఒకే మంచంలో కాదు కాదు వేరు వేరు మంచాల్లో పడుకున్నారు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావు కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ అయినా ఇంకేమైనా ఉందా కనుక్కోపోయావా అమ్మాయిని అడిగితే చెప్పించకూడదు కొన్ని అబ్బాయిని ఇది కరెక్ట్ ఎస్ ఎస్ మీరు నన్ను అప్రోచ్ అవ్వడమే చాలా కరెక్ట్ ఇదే విషయం మీరు శాంతి దగ్గరికి వెళ్ళి చెప్పుంటే చెప్పించుకోండి యు ఆర్ వెరీ కరెక్ట్ ఇంతకీ సార్ ఎవరు రాజేష్ వీడికి ఫ్రెండ్ గైడ్ నోట్బుక్ అని నేనే భక్త బళ సినిమా నుంచి భద్ర సినిమా వరకు కన్నాంబ నుంచి కత్రినా కైఫ్ వరకు చిత్తూరు నాగయ్య నుంచి చిరంజీవి వరకు ఎవరి గురించి ఎప్పుడు ఎవడిగినా అన్ని రెడీ షార్ట్ కట్ చెప్పాలంటే సినిమా పిచ్చాడు ఓకే ఓకే మీ గురించి అంతా చెప్పేశారు శాంతి గురించి మీకు తెలుసా శాంతి ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో చాలా బ్యాక్వర్డ్ అందుకే మీరు మావిడ కొంచెం కోఆపరేట్ చేస్తే అంటే అంటే మావిడిచ్చిన లవ్ లెటర్స్ చాక్లెట్స్ మీరు అమ్మాయి కాస్త అయ్యమ్మని కాదు కానీ ఓకే ఓకే చూడు మిస్టర్ సిద్ధార్థ శాంతి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు మీ ఫ్రెండ్ కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఆ అమ్మాయికి బీట్ కొట్టట్లేదు ఆ అమ్మాయి నాకు సైడ్ కొట్టట్లేదు ఓకేనా క్లియర్ అయిపోయిందా థ్యాంక్ యూ బాస్ థ్యాంక్ యూ అయినా నీకెందుకు టెన్షన్ రెచ్చిపో నేనున్నాను సినిమా టైటిల్ చెప్తున్నారా నిజంగా అంటున్నారా నిజమే చెప్తున్నాడు బాస్ నీకెందుకు టెన్షన్ శాంతికి నేను ఎంత చెప్తే అంత నువ్వు శాంతి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసి మ్యాట్ రోవర్ ఓకే ఓకే డన్ డన్ Oh,
మాట్లాడకుండారా నిన్న కూడా అవాయిడ్ చేసావు కసేపుచ్చి పలకరిస్తే ఏం పోయింది ఇప్పుడు బిజీయా కాదుగా రా ఏయ్ రా చిటు చిటు నాకు పేషెన్స్ చూసి కొంచెం భయంరా ఏయ్ ప్లీజ్ సరే బయట వెళ్ళు Yes. Abbaiki ela undi? No problem. He's all right. Ela undi? Okay, sir. Devulla vachina manodu pranalu kaapade babu. Nee runanga ela teechukovalo teliyaledu. Daante undamma. Ikkadaina jagratga chusukoni vellu. Sarana? Ore. Raghavendra Rao, Teja, ready. Evaru kala korko? Raghavendra Rao, Teja ikkadiki vachara. Padra vella autograph teesukunnam. ఆటోగ్రాఫర్ ఎక్స్ట్రాగ్రాఫ్ కాదు నీకు డైరెక్షన్ చెప్పే కంటే తెలుగు సినిమా డైరెక్ట్ చేయడం ఈజీలా ఉంది సర్లే వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పు ఏ అలాడం కాదు ఇటు చూడు పండు పట్టి పండించిన ప్రేమను పండించుకుంటావు పట్టించిన ప్రేమను పట్టేస్తావో నీ ఇష్టం దొంగ చూపులు చూడటం కాదు వచ్చి మమ్మల్ని ఫాలో అవ్వండి సరేనా పదరా బాబు ఇందాక నుంచి మా ఆఫీస్ లో వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారురా సిద్ధుగాడనా నీకులా తెలుసు అంటే సిద్ధుగాడు ఫాలో అవుతున్నాడని నువ్వు చెప్పలేదా లేదే అయ్యో చెప్పేవేమో అనుకున్నానే ఆయన అద్దంలో కనిపిస్తుందిలే ఓహో హాస్పిటల్ నుంచి ఫాలో అవుతున్నారురా అలాగా నువ్వు అప్పుడు చెప్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి వార్నింగ్ ఇచ్చొస్తాను ఏంటంటరా బాబు చట్టానికి కళ్ళలో చిరంజీలాగా వస్తున్నాడు నీ ఫేస్ లో అటెన్షన్ అలాగే ఇప్పుడే నీ గురించి ఎంక్వైరీ జరిగింది ఆల్ ది బెస్ట్ ఇవాళకి ఇది చాలు ఇంటికి వెళ్ళిపో నేనేం తిట్టినా పట్టించుకోదే ఏయ్ మీకు అక్క చెల్లెలు లేరా జీవితం ఆర్దాన్నే చూడలేదా మీరు వీడి కొట్టడానికి మాత్రం దొరికిందా మాత్రం దొరికిందా మాత్రం దొరికిందా అదేమన్నా పెద్ద ఐశ్వర్యరాయ ప్రతి వాడు వీడి కొట్టడానికి చూపేంట్రా ఏదో ఆ కళ్ళు ముక్కు కాస్త యావరేజ్ గా ఉంది అంత మాత్రాన ఫాలో అయిపోవడమేనా ఇంకొకసారి ఫాలో అయ్యారో చంపేస్తాను పోరా ఏంటి అక్కడ ఆగావు డైరెక్షన్ చేస్తా కానీ బయటికి మన వాళ్ళు కాదు పోరా గుర్తుంచుకో ఇంకొకసారి కానీ వస్తే చంపేస్తాను నువ్వు కానీ ఫాలో అయ్యంటే నరికేస్తా అనవసరంగా వాళ్ళ మీద అరిచి సీన్ పెద్ద చేసావు అసలు వాళ్ళు ఫాలో అవుతున్న విషయం నాకు ఒక్కదానికే తెలుసు నువ్వు అక్కడికి వెళ్ళి అరిచి అందరికీ తెలిసేలా చేసావు చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఎవరేమనుకుంటే నీకేంటే వాడు ఫాలో అవడం నీకు ఇష్టం లేదు అంతే కదా అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చాను అది సరే కానీ ఏంట్రా నేను యావరేజ్ చాచా కాదు కాదు నువ్వు యావరేజ్ అంటే గుడ్ గుడ్ బిలో యావరేజ్ బండి డ్రైవ్ చేస్తున్నాను కదా ఎనీవే థాంక్స్ రా ఎందుకే ఇందాక వాళ్ళు ఫాలో అవుతుంటే వార్నింగ్ ఇచ్చినందుకు దాట్స్ ఓకే నీకోసం ఆ మాత్రం కూడా తెలియని చెప్పు అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయానే ఏంటి సిద్ధార్థ వాడి నిన్ను ప్రేమిస్తున్నాడట పెళ్లి కూడా చేసుకుంటాడట ఏంటి అంత సీరియస్ గా వెళ్ళిపోతున్నావు ఏయ్ కొంప తీసి నచ్చాడా ఏంటి ఈయన ఎవరు చేసుకుంటాడు కానీ చచ్చాడే రే అగ్గిపుల్లని ఆడపిల్లని కలిపే మంచి కొటేషన్ ఉందిరా అగ్గిపుల్లకి వేడి పుడితే బొగ్గమంటుంది ఆడపిల్లకి ప్రేమ పుడితే సిగ్గుపడుతుంది ఎలా ఉంది మన కొటేషన్ అరే నన్ను వదిలేరా ఇంపార్టెంట్ ఫైల్ రా ఇవాళే సబ్మిట్ చేయాలి ప్లీజ్ క్యారీ ఆన్ ఏంటి ఈ మధ్య మనకు అమ్మాయిల దగ్గర నుంచి మెయిల్స్ రావట్లేదు ఎన్నిసార్లు చెప్పాలరా మీరా సక్కుబాయి కాదు నా పేరు శాంతి అవును నీకు కూడా ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోగలవని చెప్తున్నాను చూడు మిస్టర్ ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పలేని నీకు ప్రేమ అవసరం అంటావా రికమెండేషన్ చేయడానికి ఇదేం స్కూల్ సీటు రైల్ సీటు కాదు అయినా మనసులో మాట సూటిగా చెప్పలేని వాడివి రేపు పెళ్ళయ్యాక కాపురాన్ని కూడా రికమెండేషన్ అడుగుతావు నీకెందుకు చెప్పు ప్రేమ దోమ బుద్ధిగా నీ పని చూసుకో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేకు అండర్స్టాండ్ టేక్ కేర్ ఏయ్ యాక్షన్ కాదు డైరెక్షన్ సారీ మీరు ఎలా అండి
అగ్గిపుల్లకి వేడి తగిలితే ఏమవుతుందో చూసావా? అదేమో తెలియదు కానీ ఆ అమ్మాయి అన్న మాటలకి నేను మాత్రం ఫీల్ అయ్యానరా. ఫీలో మరి ఎన్ని మాటలందరా మనల్ని? ఆ మాటలు వింటుంటే జీవితంలో ఇంకెప్పుడు అమ్మాయి మొహం చూడాలనిపించట్లేదురా. చచ్చా పరువు పోయింది మామ. శాంతి మేడం ఏమైందిరా? శాంతి గురించి కాదురా మామ, కొత్త అమ్మాయి పేరు షర్మిల అంట, ఫోన్ చేసి హలో సిద్ధార్థ అని చంపుతుందిరా బాబు. మీ అమ్మ నాన్న చదువుకోమని డబ్బులు పంపిస్తుంటే ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? స్టూడెంట్స్ మేము కాదు సార్, మా స్టూడెంట్స్ వీళ్ళు సార్. మేము కళ్ళకి వచ్చాం, మేము సాఫ్ట్వేర్ కంప్యూటర్ పనిచేస్తాం సార్. నువ్వు స్టూడెంట్ కాదని అప్పుడే అనుకున్నాను రా. ఈ విప్లవ సాహిత్యం తీసుకొచ్చి వీళ్ళందరినీ మీలో చేర్చుకుంటున్నారు. నువ్వు విప్లవ సాహిత్యాలు మాకు తెలియదు సార్, నన్ను వదిలేస్తారు వెళ్ళిపోతారు సార్. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసుకోవచ్చా? అనుమానం వచ్చి అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారా? మీ దగ్గర వారెంట్ ఉందా? ఏంటి అలా చూస్తే భయపడాలా? ఎవరు నువ్వు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడడం కాదు, వారెంట్ లేకుండా స్టూడెంట్స్ అన్యాయంగా అరెస్ట్ చేస్తే చాలా గొడవలు జరుగుతాయి. ఏంటి భయపెడుతున్నావా? భయపెట్టడం కాదు, జరగబోయే చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు 500, తర్వాత 5000 అవుతారు, ఆ తర్వాత 500,000 అవుతారు. ఆలోచించుకోండి, మీ ఇష్టం. హలో సార్. సార్ ఓకే సార్, అలాగే సార్. అయితే వదిలేయాలంట. తప్పదు, చల్ల ఓపెన్ చేయవండి. అలాగే సార్. కానిస్టేబుల్, వీళ్ళందరి దగ్గర సంతకాలు చేసుకుని పంపించేయండి. ఏంటిది, నువ్వేమైనా పెద్ద లీడర్ అనుకుంటున్నావా? శాంతి. ఏంట్రా శాంతి, ఏంటి నలుగురు కుర్రాళ్ళు నీ వెనకాల నిలబడేసరికి అంత పొగరా నీకు? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నీకేమన్నా అయితే నిన్నే నమ్ముకున్న మీ అమ్మ నాన్న మేము ఏమైపోతాం అనుకున్నావు నువ్వు? చైతన్య పోలీసులు అరెస్ట్ చేసింది నక్సలైట్లని, వాళ్ళని విడిపించడానికి రా. నువ్వు పోలీసులతో గొడవ పడింది. పోలీసులు అరెస్ట్ చేసింది నక్సలైట్స్ని కాదు, ప్రోగ్రెసివ్ లిటరేచర్ చదివే యువకుల్ని. ఆ బుక్స్ మీద ఏ నిషేధం లేదు, మన గవర్నమెంట్ కూడా సోషలిజమే తన ఆశయం అని చెప్తోంది. కానీ నక్సలైట్లు మనుషులు చంపడం లేదా? వాళ్ళ గురించి నువ్వెందుకు ఫైట్ చేయాలి? నక్సలైట్స్ తప్పు చేస్తే అప్పుడు వాళ్ళ మీద కూడా పోరాటం చేస్తాను. పౌర హక్కులు ఏ ఒక్కరికో చెందినవి కాదు. ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి ఉన్న ప్రాథమిక హక్కుల్ని అందరూ గుర్తించాలి, గౌరవించాలి. నువ్వు ఎవరితో గొడవ పడ్డావు తెలుసా? పోలీసులతో. పోలీసులతో గొడవ పడితే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఎన్కౌంటర్ అని కాల్చి పారేయగలరు. పెద్ద మనగాడు బయలుదేరా సమాజాన్ని ఉద్ధరించడానికి. శాంతి అర్థం చేసుకో, అనవసరంగా అరవద్దు, అమ్మా నాన్న వింటారు. అబ్బా, అమ్మా నాన్న అంటే అంత భయం ఉన్నవాడివి, పోలీసులతో ఎందుకు రా నువ్వు గొడవ పడ్డావు? పోలీసులతో గొడవ ఏంటరా? ఏమలేదు నాన్న. చైతు ఏమైందిరా? అమ్మా శాంతి ఏమైందమ్మా? ఏం లేదన్నాను కదా. ఏం లేదేంటి, ఏదో పోలీసులతో గొడవ ఉంటుంది? అసలు నువ్వు జీవితంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు ఉద్యోగం చేసి పోషించనక్కర్లేదు, ఉద్యమాలని పోలీస్ స్టేషన్ల అంట తిరుగుతూ మా పరువు తీయకురా. చైతు ఏంట్రా ఇదంతా? వద్దు నాన్న. వాళ్ళని తిరుతుంటే ఆనందంగా ఉంది కదా, ఇప్పుడు హ్యాపీయే కదా. దయచేసి వెళ్ళి కణిచే. ఏరా నా మీద కోపమా? ఎందుకు? అనవసరంగా అంగుల్ దగ్గర సీన్ చేసినందుకు. ఆ టాపిక్ వదిలే. అది కాదురా, ఎంతసేపు నేనేదో నిన్ను తిట్టేస్తున్నానని అనుకుంటున్నావు తప్పితే నీ గురించి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం చేసుకోవేంటి? ఊరందరి గురించి ఆలోచించే నువ్వు నీ గురించి ఎందుకు ఆలోచించుకోవు? నీ కెరీర్ విషయంలో ఎందుకంత సీరియస్గా ఉండవు నువ్వు? అసలేంటి నీ ప్రాబ్లం? ఏ ఉద్యోగం చేయమన్నా చేయవు, మనిషి అన్నాక ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా, లేకపోతే ఇంకా లైఫే ఉంటుంది చెప్పు.
अला रोटी लाइफ ना अवन शांति मन अंटे पुटों पर चुनाव तन चुक तद्योग संपादी चेस पिल कंव इंतना इंतना लाइफ अंटे इलांट लाइफ ना अवसर चाल मंदिर नीलागे प्रपंचम अंत का मन अंटे वील्ले इंका उ चूपिस्तानु चूसा कदा अदो चेप्पु पेरु लच्चम्मा वीडेम्मा कोडुकु तन भर्त पेरु नरसिंहलु एलियास नरसन्न पोलीसुल एनकौंटर्लो तन भर्त चनिपोयाडु उज्जमानिकि ऊपिरि पोशाडु तन ऊपिरि वदुलुकुन्नाडु వీళ్ళు వీధిన పడ్డారు పద ఈమె పేరు యాదమ్మ తన భర్తకు పోలీస్ కానిస్టేబుల్ ఉజ్జమకారులు పెట్టిన మందు పాత్రకి బలైపోయాడు వీళ్ళ బాగుగులు చూసే వాళ్ళు ఎవరూ లేరు నీకు ఇంకో వ్యక్తిని చూపిస్తానరా చంద్రమావ బావున్నావా ఎవరు చైతన్య బాబా మంచిగున్నావా బిడ్డ బావున్నాను తన శాంతి అనే నా ఫ్రెండ్ తనకి నీ గురించి చెప్దాం తీసుకొచ్చాను ఏం చెప్పాలా నా పేరు చంద్రమ్మ ఇద్దరు పోరగాళ్ళు పుట్టినాక నా పెనివిటి పోయిండు కట్టబడి పోరగాళ్ళని పెంచి పెద్ద చేసినాక ఒకడు అన్నలంట అడవికి పోయిండు ఇంకొకడు పోలీసు ఉద్యోగమని పట్నం పోయిండు మూడు నాలుగు ఏళ్ళు గడిచినాక ఒకడు పోలీసుల ఎన్కౌంటర్కి ఇంకొకడు మందు పాత్రకి బలైపోయిండు ఆని అన్నలంట బొమ్మని కంటినా ఎన్ని పోలీసులంట పొమ్మంటినా అంత నా తలరాత చివరికి కడుపు కోతే మిగిలిపోయింది నాకు సరే సరే ఊర్కు ఎడుకు చైతన్య అంకుల్ ఏయ్ బావున్నావా బాగున్నాను అంకుల్ వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు అందరూ అన్యాయంగా ఏదో రకంగా ప్రాణాలు కోల్పోయారు వీళ్ళు అనాథలా మిగిలిపోయారు ఏంటిది పెయింటింగ్స్ ఇక్కడ పిల్లలంతా ఖాళీ టైంలో ఇలాంటివి చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు దీనివల్ల మేము కూడా సంపాదించగలమని వీళ్ళలో నమ్మకం ఏర్పడుతుంది వచ్చే అమౌంట్ అంతా వీళ్ళకి ఉపయోగపడుతుంది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక మనిషి కావాలి ఎవర్ కోసం ఎందుకు ఎదురు చూడాలని ఇవన్నీ నేనే చేస్తున్నాను అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను నేనేం ఉద్యోగం చేయడం లేదని మీరు ఫీల్ అవుతున్నారు అది చేస్తూ ఇది చేయడం కుదరదు అయినా నాకు ఇందులోనే సంతృప్తి సంతోషం కూడా ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మాత్రమే ఇక్కడిది ఈ చేతు ఇది చూసావా పాపం ఎవరు దుర్మార్గానికో వీళ్ళ తల్లిదండ్రులు బలైపోయారు అది వీళ్ళ మనసులో బలంగా నాటుకుపోయింది అందుకే వీడు చేసే ప్రతి పని సమాజాన్ని ప్రశ్నించినట్టే ఉంటుంది ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప తాట గ్రేట్ అవును మరి ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద దారుణాల్ని కళ్ళారా చూశారు వీళ్ళ పసి గుండెల్లో ఎంత కసి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఐమ్ సారీ ఇదెంత 100 రూపాయలు థాంక్యూ ఇట్స్ ఓకే థాంక్యూ సంతి నాకెందుకురా థాంక్స్ ఇది కొన్నందుకు ఈ డబ్బు వీళ్ళకి ఉపయోగపడుతుంది కదా మన వల్ల ఏమవుతుందని ప్రతి ఒక్కరూ తప్పించుకుంటూ ఉంటే ఈ సమాజాన్ని పట్టించుకునే వాళ్ళెవరు వీళ్ళని చూసుకునే వాళ్ళెవరు అంతెందుకు చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగిన నువ్వే ఒప్పుకో ఆ రోజు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మనకెందుకు ఎవరో ఒకరు చూసుకుంటారు నా ఆఫీస్కి టైం అయిపోయింది వెళ్ళిపోదాం రా అన్నా కానీ ఒక్కసారి ఆలోచించు అదే యాక్సిడెంట్ నాకు జరుగుంటే నన్ను కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయేదాన్ని అంతే శాంతి శాంతి ఏ శాంతి ఏమైందే ఏమైందా నన్ను అంత మాట అంటున్నా నేనేమన్నానే నీకు యాక్సిడెంట్ అయితే వదిలేసి వెళ్ళిపోతానంటా అంటే మన ఫ్రెండ్షిప్ లో అదే నన్ను నన్ను అర్థం చేసుకుంటే అసలు నువ్వు వేరు నేను వేరు అనుకోలేదురా మన శరీరాలు వేరేనా ప్రాణం ఒకటే అనుకున్నాను అలాంటిది నీకు యాక్సిడెంట్ అయితే వదిలేసి వెళ్ళిపోతానంటా అసలు నేను ఊహే పరిచయం నేను ఏదో క్యాజువల్ గా అన్నానే నిన్ను హర్ట్ చేయాలని అసలు అనలేదు క్యాజువల్ గా అయితే మాత్రం అంత మాట అంటావా నీకేమన్నా జరిగితే అసలు బ్రతుకుంటానా ఆ మాట అనే ముందు నేను ఎంత హర్ట్ అవుతానో ఒక్క క్షణమే ఆలోచించావను ఆలోచించు ఎందుకంటే నువ్వు మారిపోయావు నీకు మేము అక్కర్లేదు మాకంటే సమాజం ముఖ్యం
సమాజంలో మనుషులందరూ ముఖ్యం. నేనే సెల్ఫిష్. ఐ యామ్ టోటలీ సెల్ఫిష్. నాకు నువ్వు ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం, తర్వాత ఎవరైనా. శాంతి, అయినా నేను ఎన్ని చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు మారిపోయావు. ఏంటిది శాంతి? శాంతి ఆగు, ఏమైంది నీకు? చిన్నప్పటి నుంచి నీలో కొంటుతనం అల్లరి ఉండేవి. అవంటే నాకు చాలా ఇష్టం. మనలో మనం కొట్టుకున్నా తిట్టుకున్నా మన మధ్య సీక్రెట్స్ అంటూ ఏం లేవనుకున్నాను. అలాంటిది నా ప్రాణానికి ప్రాణం అనుకున్నా నీలో. నేను కొత్త మనిషిని చూస్తున్నాను. అక్కడ నీ మాటలు వింటుంటే నాకేదో భయం. నేను సూటిగా చూడాలంటే నేను భయం వేస్తాను. నువ్వెందుకు ఇలా మారిపోయావురా? నువ్వెందుకు ఇలా మారిపోయావు? నీకు నచ్చిన డైరెక్టర్ ది మంచి టెక్నిక్ యూస్ చేసి కాస్త పుణ్యం కట్టుకోరా. ఎవరికైనా సరే స్క్రిప్ట్ అల్టిమేట్ గురు. ఈసారి మంచి స్క్రిప్ట్ తయారు చేసుకెళ్ళి నీ ప్రొడ్యూసర్ పడగొట్టే. స్క్రిప్ట్ అంటే ప్రేమికుడికి స్క్రిప్ట్ అంటే వేరే ఏముంటది గురు? లవ్ లెటర్ శాంతి లెటర్. ఇప్పుడు పట్టపోతే ఆఫీస్ లో అమ్మాయిల ముందు పరుగు పోద్ది. ఏంటి ఇక్కడ? ఏంటి లాస్ట్ సినిమా ప్రొడ్యూసర్ అలా డల్ గా ఉన్నావు? ఇచ్చాగా మరి స్క్రిప్ట్. సూపర్ ఇచ్చేసావా? ఏమంది అంత మాట అందా? ఏం రాసావేటి? శాంతి నీ నవ్వే చామంతి, నీ సొగసు చూస్తే పూ బంతి, నిన్ను చూసిన రోజే వచ్చింది సంక్రాంతి, ఆ రోజు నుంచి లేదు నాకు విశ్రాంతి, నీ తోడు నా జీవితానికి కావాలొక కాంతి. శాంతి నువ్వు లేకపోతే నాకు అశాంతి, నువ్వు అంటే లగ్గం పెడతాడు సిద్ధాంతి, ఊరంతా పెట్టిస్తాను భోజనాల బంతి. శాంతి నా ప్రేమలో లేదు భ్రాంతి,
నేను కాదొక వేదాంతి ఎలా ఉంది నా కవితా స్రవంతి నీ మాటలు వింటేనే నాకు వస్తుంది వాంతి చిప్పా ఇల్లి సినిమాలో పాటలు రాసుకో స్క్రిప్ట్ రాయమంటే పాటలు రాస్తేలారా ప్రజల నాడి తెలుసుకోవాలరా మరి ఏం చేయమంటావు వెరీ సింపుల్ కమర్షియల్ సినిమా తీసి ప్రజల్ని కన్విన్స్ చేయలేనప్పుడు 10 కాలాల పాటు గుర్తుండిపోయే అవార్డ్ సినిమా తీయడమే బెటర్ అంటే అర్థం కాలదా ప్రేమికుడిగా కుదరకపోతే స్నేహితుడిగా సెటిల్ అవ్వడం బెటర్ అప్పుడు అవార్డ్ సినిమా లాగా కలకాలం గుర్తుండిపోతావరా ఏం నచ్చలేదా నీ గర్మ డాడీ డాడీ చూ డాడీ చాలా అర్థంగా ఉంది ఏంట్రా ఈ హుషారేంటి పంపదేసి శాంతి ప్రేమలో గాని పడ్డావా ఏంటి అయ్యో ఎలా ఇంత కరెక్ట్ గా చెప్తున్నారు మై సన్ నీలాంటి కుర్రాళ్ళు పేరెంట్స్ చేతులు పట్టుకుని గంతులేస్తుంటే ప్రేమ గాక మరేమిటి వా 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 క్యా బాత్ హై టమాటో బాత్ హై నవ్వింది చాలు గాని ఒరే నాకు చాలా సంతోషంగా ఉందిరా ఇన్నాళ్ళకు మంచి వార్త చెప్పావు పద మనం వాళ్ళ ఎన్నికని మాట్లాడదాం ఆ మమ్మీ డాడీ అంటే ఈ విషయాలన్నీ మీరు చెప్పకూడదు నేనే చెప్పాలి చెప్తున్నప్పుడు శాంతి కళ్ళలో ఆనందం ఉంటుంది కదా అది నేను చూడాలి నేను చూడాలి అది చెప్పాలి మీకు చాలా పనులు ఉంటాయి కదా మీరు మీరు అవి చూసుకోండి నేను మాట్లాడతాను ఏంట్రా నువ్వు మాట్లాడేది నువ్వు అసలే ఐశ్వర్యరాయ్కి కల్పనారాయ్కి తేడా తెలుసుకోలేని చిన్న పిల్లడివి చిన్న పిల్లన్నా హాదిరా 90 ఏళ్ల ముసలాడివి మాట్లాడకుండా మాతో వచ్చే పదండి డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ మమ్మీ శాంతి గురించి మీకు తెలుసు కదా అది అసలే తిక్కది దానికి ఇలాంటి రికమెండేషన్లు అస్సలు నచ్చు సో డాడీ ప్లీజ్ డాడీ నేనే చెప్తాను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్కే ఒక్కటి ఎవరు మాట్లాడితే ఏంట్రా అది నిన్ను తప్ప ఇంకెవరు చేసుకుంటుంది అయ్యో థాంక్యూ డాడీ థాంక్యూ 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 బెస్ట్ ఆఫ్ లక్ చైతన్య నేను ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం పెట్టిస్తాను మీ పెళ్ళికి శాంతి శాంతి లేదు చేదు కింద ల్యాండ్ లోనో పైన టెర్రస్ లోనో ఉంటుంది చూడు థాంక్యూ ఆంటీ శాంతి శాంతి హాయ్ బాస్ ఆ ఏంట మైల వచ్చారు అదే నా లవ్ మ్యాటర్ గురించి సారీ సారీయా ఏ ఏ ఏ అంటే ఇప్పుడు నేను శాంతిని లవ్ చేస్తున్నాను కాబట్టి అదేంటి గురు నువ్వు లవ్ చేయడం ఏంటి శాంతి నువ్వు లవ్ చేయడం లేదన్నావుగా అయ్యో అప్పుడు లేదని చెప్పాను కానీ ఇప్పుడు లవ్ చేస్తున్నానే ఒక విషయం చెప్పు గాంధీ చేతిలో ఏముంటుంది కర్ర ఎవరు చేతిలో పావురం మరి నా చేతిలో ఏముంటుంది నా లైఫ్ ఉంది గురు నీ లైఫ్ కదా శాంతి చెయ్యి ఉండాలి నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా ఏంటి నాకు అన్నప్రాసం చేసినప్పుడు ఎదురుగా అన్ని పెడితే అన్నిటినీ వదిలేసి వెళ్ళి శాంతి చేపట్టుకున్నానట అంటే అన్నప్రాసం రోజే నేను శాంతికి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పేశాను ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా నీకంటే నేనే సీనియర్ని పైగా శాంతి నేను క్లోజ్ ఫ్రెండ్స్ నేను శాంతికి ఐ లవ్ యూ చెప్పాను అనుకో తను నాకు ఐ లవ్ యూ చెప్పేస్తుంది సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకొకరిని ట్రై చేసుకో రేయ్ నిన్న అమ్మాయిని ఫాలో అని చెప్పి విలన్ చేశాడు అదే అమ్మాయి ముందు నిన్ను కొట్టాడు హీరో అయ్యాడు తమ్ముడు నీకో విషయం చెప్పాలనుకున్నాను ఈసారి నీకు ఏదైనా హెల్ప్ కావాలనుకో మోమాట పడకుండా నన్ను అడుగు తప్పకుండా హెల్ప్ చేస్తాను వస్తాను వస్తాను రా రే ఈసారి నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించిన వాడి హెల్ప్ మాత్రం అడగరా వాళ్ళ ముందు కూడా నేను అర్థం చేస్తారా సతి ఏంటి అంత కంగారు అది ఏమైంది ఏమోనే చెప్పలేకపోతున్నాను ఏమైంది నీకు కొందరికి తొలిచూపులోనే ప్రేమ పుడుతుందంటారు మరికొందరికి మాటల వల్ల పుడుతుందంటారు ఇంకొందరు ఏవేవో కారణాలు చెప్తారు బట్ నా కారణాలు మాత్రం తెలియవు కానీ నాలో ప్రేమ పుట్టిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను వాట్ ప్రేమ నీకు ఓ మై గాడ్ ఇంతకెవరు అమ్మాయి ఎవరో అంటే నువ్వే నేనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఏంటి నీ మళ్ళీ చెప్పు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన జోక్ జోక్ చేయడానికి ఎవరు దొరకలేదా అయినా ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కూడా కాదు కదా I'm serious. ఏంట సీరియస్ నా మీద ఎందుకు ప్రేమ కలిగిందో నీకు తెలియదు అసలు ప్రేమ ఎలా కలుగుతుందో కూడా నీకు తెలియదు అలాంటప్పుడు నీలో ఏదో ఫీలింగ్స్ కి ప్రేమ అని పేరు పెట్టి నా దగ్గరకు వచ్చి ఎలా చెప్తున్నావు ఐ యు వాంట్ మీ టు బిలీవ్ ఇట్ ఇన్నేళ్ళుగా మన మధ్యలో నీ ఫీలింగ్స్ ఈరోజు ఎలా వచ్చారా ఇవాళ కాదు నిన్నే వచ్చింది నిన్నే వచ్చిందా అవును నిన్నే వచ్చింది ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు కానీ నిన్నటి స్పర్శ కొత్తగా అనిపించింది అదే ప్రేమ అనిపించింది
అదే కారణమని చెప్పలేను కానీ అదే ప్రేమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మరి నాక ఫీలింగ్ కలగలేదు. జస్ట్ ఎప్పటిలాగే నా క్లోజ్ ఫ్రెండ్ చేతు గుండెల్లో తల పెట్టుకొని ఏడుస్తున్నాను అనిపించింది. ఓ స్నేహితుడి ఎదలో రిలాక్స్ అవుతున్నా అనిపించింది. మరి నన్నేం చేయమంటావు? నువ్వు చెప్పిన రీజన్ వల్ల ప్రేమ పుడుతుందంటే నేను నమ్మను. నీలో ప్రేమను పుట్టించిన ఆ స్పర్శ నాలో ఎందుకు ప్రేమ పుట్టించలేదు? చూడు శాంతి, నీ అందం చూసి పడిపోయాను, నీ నవ్వును చూసి ప్రేమించేశాను అంటే అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. నీ స్పర్శ నాలో కొత్త అనుభూతిని కలిగించింది, అదే నాకు ప్రేమ అనిపించింది, నీతో జీవితాంతం ఉండాలనిపించింది. అది ప్రేమ కాదంటే నేనేం చెప్పలేను. లోకం మొత్తానికి సూర్యుడు ఒక్కడైనా ఇండియాలో ఒక టైంకి యూకేలో ఒక టైంకి ఉదయిస్తాడు, ప్రేమ కూడా అంతే. ఈ రోజు నాలో పుట్టిన ప్రేమ ఏదో ఒక రోజు నీలో కూడా పుట్టక మానదు, కానీ అది ఎప్పుడూ నేను చెప్పలేను. ఎందుకంటే ఆకాశం మేఘావృతం అయితే వర్షాలు వస్తాయి, ఊరుకొక్కలు దగ్గరస్తుంటే భూకంపం వస్తుంది లాంటి హెచ్చరికల సూచనలు ప్రేమ విషయంలో ఎవరు కనిపెట్టలేదు. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఏ సైంటిస్టు కనిపెట్టలేదు. కానీ శాంతి, నువ్వు చెప్పా చూసావా, మరి ఇద్దరు శరీరాలు వేరైనా మన ప్రాణాలు ఒక్కటే అని. అదే నిజమైతే నాలో ప్రేమ నీలో ప్రేమ ఒక్కటే తీరాలి, లేదా మన ప్రాణాలైనా వేరే ఉండాలి. What do you mean? I mean what I say. What? I love you. But I don't love you. But I love you so much. దేవుడు ఉన్నాడురా? ఎక్కడ్రా? మాట వరుసగా అన్నాను. సరే సరే, మనల్ని మోసం చేసిన చైతన్య గడికి బాగా జరిగింది. తప్పురా అలా మాట్లాడడం. అయినా అంత క్లోజ్ గా ఉన్న చైతన్య ఐ లవ్ యూ చెప్పిన శాంతి నో అందంటే ఏదో బలమైన రీజన్ ఉండే ఉంటుంది. రీజనా రిలయన్స్ ఫోనా? ఆడర్ ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో ఎవరికి అర్థమవుతుంది. తనకి ఇష్టం లేదనుకో, ఎంత పరిచయం ఉన్నవాడని సరే, ఎంతకాలం నుంచి వెనకాల పడుతున్నా సరే చీ పొమ్మంటది. అదే ఇష్టం అనుకో, 20 ఏళ్ళు పెంచి పోషించిన తల్లిదండ్రులు వదిలేసి 3 నిమిషాల్లో మూటాములు సర్దుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఐ లవ్ యూ అని 3 ముక్కలు చెప్పినట్టుతోనే 3 ముళ్ళు ఏం చేసుకుంటది తెలుసా? నిజం, ఇట్స్ నాట్ ఏ లై. ఇదేంటండి కనపట్టంలా? అదే ఎవరికి? ఎవరికి? నీకే. నాకా? ఎందుకు? నీ కొడుకు ప్రేమలో ఫెయిల్ అయ్యాడు కదా, నువ్వెంత బాధపడుతుంటావో నాకు తెలిసే నేనేమనుకోను. లాగించే. చిచ్చి, ఇదెవరికి? నీ కొడుక్కే. బానే ఉంది మీ వరుస, ఎవరైనా పిల్లలకి ఇలాంటి పాడలోట్లు నేర్పిస్తారండి. నువ్వింకా 1940లోనే ఉన్నావే, మనది మోడర్న్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని మందు కొట్టడమే మోడర్న్ కల్చర్. కల్చరా కారపూస? ఒరే చేతు, తొందరగా రారా, మీ నాన్నకేదో అయిపోయింది. తొందరగా రారా, మీ అమ్మ నీ కంపెనీ కోసం వెయిటింగ్. ఏమైందమ్మా? పరగడుపుని మీ నాన్న ఏం పని చేస్తున్నారో చూడరా. ఇదంతా నా కోసం కాదే, వాడి కోసమే. నా కోసం ఊరుకున్నా, సిగరెట్ మీకు తెలియకుండా కాలుస్తుంటాను. ఓరి దుర్మార్గు, నీకు అలవాటు కూడా ఉంది. సిగరెట్ కాదు, సిగరెట్ అని ఎవరు చెప్పారు? ఏంటన్నా ఏంటిదంతా? ఏంటమ్మా నువ్వైనా చెప్పొచ్చు కదా. ఒరే చైతన్య, నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని అర్ధరాత్రి దాకా మందు తాగి బజార్న పడకరా. కావాలంటే ఇంట్లో తాగరా, మన అందరం కలిసి తాగుదాం, బాధపడకరా. నన్న మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. రాత్రి ఏదో పనుండి ఇంటికి రావడానికి కాస్త లేట్ అయింది. ఆ మాత్రం దానికి ఇంత పెద్ద సీనా? శాంతి నన్ను కాదందని, నేను ఫీల్ అయిపోయి మందు కొట్టి పడిపోతానని మాత్రం మీరు అనుకోవద్దు. నువ్వే అయినా నా మీద ఎందుకు నేను ఇంత ప్రేమ? అమ్మా, మీరు బాధపడడానికి ఏమీ లేదమ్మా. మీరు నా మీద చూపించే ప్రేమే శాంతి ప్రేమను గెలుచుకునేలా చేస్తుంది. ఇంకేం ఆలోచించకండి డాడీ, నో నీడ్ టు వరీ. వీడి జీవితంలో సీరియస్గా తీసుకున్నది ఒకటేనేమో, ఉద్యోగం సద్యోగం లేదన్నాను కానీ వాడి పట్టుదల చూస్తుంటే వాడు ఏదనుకుంటే అది సాధిస్తాడు. అవును మరి, వాడిదంతా నా పోలికే. ఎందుకు చెప్పాలి? అయినా వాడు ఐ లవ్ యూ అనగానే నేను గంగిరెద్దులో తలుపేయాలా? నా ఫీలింగ్స్ తో సంబంధం లేదా? ఇందా నుంచి చూస్తాను. ఏంటే నీ ఫీలింగ్? చైతన్య అంటే నీకు ఇష్టం లేదు, అయినా తనకేం తక్కువే? తనంటే ఇష్టం లేదని తక్కువని కాదు, ఎందుకో తెలియదు కానీ వాడి మీద మాత్రం నాకు ప్రేమ కలగడం లేదు. వాడి మీద మాత్రమే అంటే
What do you mean? ఇంకెవర్నైనా ప్రేమిస్తున్నావేమోనని మీ అమ్మ ఉద్దేశమే. No, అలాంటిదేం లేదు. ఒక పూట వండుకునే కూరగాయల్ని 10 సార్లు ఏరి మరీ తీసుకుంటున్నావు. అలాంటిది 100 ఏళ్లు కాపురం చేసేవాడి విషయంలో అంత తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకుంటానని అనుకున్నారు? నువ్వు వంకాయలు టెంకాయలు అంటూ కూర్చో, ఈలో ముసల్దాని అయిపోతావు, నేను ముద్దిన బెండకాయని అయిపోతాను. షట్ అప్. ఏయ్ శాంతి, నువ్వు చెప్పే క్యాలిక్యులేషన్లు, మార్కెటింగ్ స్ట్రాటజీలు ప్రేమ విషయంలో వర్కౌట్ కావు. ఎందుకంటే స్టేజీలు స్ట్రాటజీలు సీజన్లు ప్రేమకు తెలియవు. ఎప్పుడు ఎందుకు ఎవరితో ఎలా ఈ ప్రేమ పుడుతుందో కూడా ఎవరికి తెలియదు. దట్ ఈస్ లవ్. ఏయ్, నిన్నటిదాకా నాకు కూడా నీ మీద ప్రేమ లేదు, బట్ ఇప్పుడు కలిగింది. ఇక చచ్చేదాకా పోదు. ఏదో ఒక రోజు నీకు కూడా నా మీద ప్రేమ పుడుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నో వే, చచ్చినా ప్రేమించను. అది చూద్దాం. చూడు. నీ పద్ధతి ఏం బాలే శాంతి. ఏమైంది? చైతన్య నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు చేసుకోవచ్చు కదా. అమ్మా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకు ఫీలింగ్ లేదు. అదేంటే, మొన్నే కదా చైతన్యకి ఏమన్నా అయితే నేను బ్రతకలేను చస్తానన్నా. అవునమ్మా, వాడికి ఏమన్నా అయితే ఒక ఫ్రెండ్ గా ఇప్పటికీ నేను బతకలేను. చిన్నప్పుడు గనక ఫ్రెండ్స్ గా ఉన్నారు, ఇప్పుడు పెళ్లి వచ్చింది, పెళ్లి చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో? తప్పేనమ్మా, పెళ్లి వేరు ఫ్రెండ్షిప్ వేరు. ఏ ఆడదైనా తన భర్త ఫ్రెండ్ గా ఉండాలని కోరుకుంటుంది. అలాంటిది మంచి ఫ్రెండే నీకు భర్తగా వస్తానంటున్నాడు. ఇంకేం కావాలి నీకు? అమ్మా ప్లీజ్, చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మేమంతా అనుకుంటున్నామే. మీరనుకున్నారా? మీరనుకుంటే సరిపోతుందా? నేననుకోవద్దా? మీ అందరి కోసం నేను పెళ్లి చేసుకోవాలా? వద్దు. నా మాట విను శాంతి. అంటే మీరంతా ఇలాగే మాట్లాడారు. నేను 10 రోజులు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఈ విషయం తేల్చకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా ఏమండి, ఒకసారి ఇలా రండి, మీ అమ్మాయికి ఏదో పిచ్చి పెట్టింది. చెప్పేది విను శాంతి. సుజాత, అది చిన్నపిల్ల అయితే ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పేవాడిని, కానీ దానికి అన్ని తెలుసు. శాంతి, ఏ నిర్ణయం అయినా తీసుకునే హక్కు నీకుంది. నీకేది మంచిది అంత వస్తే వచ్చే. గో అహెడ్, టేక్ కేర్. థాంక్ యూ నాన్న. వెళ్ళే ముందు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. సొంత కూతుర్లా చూసుకున్నాను. నువ్వు సొంత కూతుర్లా చూసుకున్నావు కాబట్టే కాబోలు, అది మనవాణ్ణి కాదనుకుని వెళ్ళిపోయింది. సొల్లు కబుర్లు చాలండి, వాడి ప్రేమకి హెల్ప్ చేయొచ్చు కదా. పోసి పిచ్చిదానా, మనం చెబితేనే మన వాడికి శాంతి మీద ప్రేమ పుట్టిందే. ప్రేమ అనేది ఒకరు చెబితే పుట్టదే, ఒకరు చంపినా చావదు. ప్రేమ అన్నాక ఇవన్నీ మామూలే. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలుస్తారని నా నమ్మకం. అమ్మా రోజు ఇడ్లీనా? బోర్ కొడుతుందమ్మా. ఏ, నేను రోజు మీ నాన్నతో కాపురం చేయట్లా? నోరు ముసుకు తినండి. అమ్మా ఒక్కరోజైనా దోశ పెట్టమ్మా. ఇది హోటల్ కదమ్మా, మీరు ఆర్డర్ ఇచ్చినవి పెట్టడానికి. నేను ఏం చేస్తా అది మీరు తినాలి, మాట్లాడకుండా తినండి. హాయ్ బుజి. వాళ్ళకేమమ్మా, వాళ్ళ అమ్మ పెట్టి మినపిడ్లు తిని ఇనపగడ్డిలా ఉన్నారు, చూస్తే తెలియట్లా. ఎలా ఉన్నా పిన్ని? బాగానే ఉన్నాను. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇడ్లీలు ఉండవు కదా, హ్యాపీగానే ఉంటారు. ఒరేయ్, మీకు స్కూల్ టైం అవుతుంది, పదండి. నువ్వు వెళ్ళమ్మా. ఇదిగో గజలక్ష్మి, వరలక్ష్మి వేణీళ్ళు పెట్టు, అమ్మాయి స్నానం చేస్తుంది. శాంతి టిఫిన్ తిందు గానరా. అదేంటి, మా ఇంటికి వస్తూ బ్రెడ్ జామ్ కొని తెచ్చుకున్నావు, మేము టిఫిన్ పెట్టమనుకున్నావా? అదేం లేదు పిన్ని, నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. ఇదేం అలవాటు? పాడలవాటు. మా ఊళ్ళో జ్వరం వచ్చిన వాళ్ళు రొట్టె తింటారమ్మా. హాయిగా మినపిడ్లు తినకుండా రోగిష్ట వాళ్ళగా రొట్టెలు తినటం ఏంటి? అయినా పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పప్పులే ఉడకవమ్మా, జాగ్రత్త. అదేంటి అలా వెళ్ళిపోతుంది? ఇప్పుడు నేను ఏమన్నాను? ఇంకా ఏమన్నా? ఇదేం అలవాటు పాడలవాటు. అయినా పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పప్పులే ఉడకవమ్మా, జాగ్రత్త. చెప్పు. నీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పరా. ఏదో ఒకటి ఏంటి, నీకు ఏది ఇష్టమో చెప్పు. ఓకే, 1 వెజ్ శాండ్విచ్ అండ్ 1 కోక్, 1 బర్గర్ 1 పెప్సీ. త్వరగా తీసుకురండి. ఓకే సార్. చూడు శాంతి, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఎదుటి వాళ్ళకి నచ్చిన పని మనం చేయాలనుకుంటాం. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో మనకు నచ్చింది మనం తినకపోతే ఎందుకు లైఫ్ వేస్ట్? మన ఇష్టాన్ని ఎవరి కోసం ఎందుకు మార్చుకోవాలి కదా? సో ఆర్డర్ వాట్ యు వాంట్. ఓకే.
ఫోన్ చేసి 2 రోజులైందిరా నాకు ఆకలిగా లేదమ్మా ఏ బిడ్డ అమ్మ దగ్గర అబద్ధం నాన్న దగ్గర నిజం చెప్పలేడరా నాకు తెలుసురా ఆ కళ్ళలోని ఆకలిని ఆవేదన్ని నేను అర్థం చేసుకోగలను ముందు దినం నువ్వు పెట్టే భోజనం నా ఆకలిని తీరుస్తుందేమో కానీ నా ఆవేదన తీర్చలేదమ్మా పిచ్చి తండ్రి తూర్పున ఉదయించే సూర్యుడు పడమర వైపు ఎందుకు అస్తమిస్తాడో తెలుసా మళ్ళీ తూర్పున ఉదయించడానికి తిను
ఏంటమ్మా కలేవన్న వచ్చిందా ఏంట్రా శాంతి ఊర్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు మా మీద ఏమైనా కోపమా ఆ చిచి అదంతా ఏమలేదండి అబ్బా ఏం లేదా మరి ఎందుకు రావట్లేదమ్మా అంకుల్ ఏదో కొంచెం బిజీగా ఉండి రెండు రోజులు రాలేదు ఈ మాత్రం దానికి తెగ మోసేస్తున్నారు అయినా దేవుని లేని గుడికి ప్రేస్ లేని ఇంటికి ఎవరు వస్తారు అవునవును ఇది నిజం ఏంటి అవునవును కొంచెం ఊర్కే ఉండనంటే అసలేరా అది పిచ్చి పిల్ల అదేదో అందని నువ్వేం మనసులో పెట్టుకోకు నిన్ను శాంతిని మేము ఎప్పుడూ వేరుగా చూడలేదు ఆంటీ శాంతి పైకి కాదన్నా ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది రే చైతన్య నువ్వు కూడా వచ్చి హోంవర్క్ ఫినిష్ చేయరా నా పేరు చైతన్య కాదు చాణక్య हेलो सारी రాంగ్ నంబర్ ఏమ్మా ఎవర్ ఫోన్ కోసం అన్న ఎదురు చూస్తున్నావా లేదు నాకు ఎవర్ ఫోన్ చేస్తారు బాబాయ్ ఏం లేదమ్మా నీ మొహం చూస్తే అలా అనిపించింది నేను తీసినా హలో హలో నాకేమ్మా నువ్వు లోపలికి వెళ్ళు హలో ఎలా ఉన్నావు ఆ వరలక్ష్మి పిల్లలు బాగానే ఉన్నారు శాంతికే బాగుంది మన రామ్మోహన్ వసంత ఎలా ఉన్నారు వాళ్ళ అబ్బాయి చైతన్య ఓకే ఓకే ఉంటాన్నయ్య చెప్తాను ఓకే బాయ్ చూసుకోవండి ఏంటో ఈ పిల్ల ఏం మాట్లాడుతున్నా ఎక్కడ ఆలోచిస్తూ కూర్చుంటుంది పిచ్చిదాన్న అసలే కానీ నన్ను మిస్ అయ్యని ఫీల్ అవుతున్నావు కదా కొడుతూనే ఉంటే బోర్ కొడుతుంది అంతే ఒప్పుకోవే నన్ను మిస్ అయ్యని నువ్వు ఫీల్ అవుతున్నావు నిజమే కదా ఏం లేదు శాంతి నీలో ప్రేమ పుట్టింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నన్ను ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు కాదు ప్రేమిస్తున్నావు 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 లేదు 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 నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఒప్పు నిజం లేదు శాంతి ఏంటి శాంతి పిచ్చిదానిలాగా ఆలోచిస్తూ కూర్చోపోతే తలుపులేసుకుని కూర్చోవచ్చుగా ఏంటమ్మా శాంతి డల్గా ఉన్నట్టున్నావు ఏం లేదు బాబాయ్ మీ పిన్ని మాటలేం పట్టించుకోకు అదో చాదస్తం మనిషి అదే లేదు బాబాయ్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వేదో మిస్ అయినట్టున్నావు ఎనీ ప్రాబ్లం నాకు తెలుసమ్మా వయసులో ఉన్న అమ్మాయి గలగలా మాట్లాడితే ప్రేమలో పడ్డట్టు అదే అమ్మాయి ఏవీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆ ప్రేమే ప్రాబ్లంలో పడ్డట్టు అదేం కాదు బాబాయ్ ఇంకా నా దగ్గర దాచాలని ట్రై చేస్తావు ఎందుకు నాకంతా తెలుసమ్మా నువ్వు చైతన్యని ప్రేమిస్తున్నావు అదే నాకు
అర్థం కావట్లేదు బాబాయ్ తన్నను ప్రేమిస్తున్నాను నా వెంట పడ్డప్పుడు అది ప్రేమ కాదన్నాను కానీ తన్నను వదిలి ఇక్కడికి వచ్చేసాక ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తున్నాను తన్న పక్కన ఉన్నప్పుడు నాకు ఫీలింగ్ లేదు కానీ ఇప్పుడు పిచ్చిపిల్ల అదేరా ప్రేమ అంటే నువ్వు వచ్చే ముందే చైతన్య ఫోన్ చేశాడు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి చెప్పాడు గానీ మీ మధ్య గొడవ జరిగినట్టు ఏం చెప్పలేదు అతను నీ మీద చూపించే జాగ్రత్తను చూసి అప్పుడే అనుకున్నాను అతనే నీకు సరైన పార్ట్నర్ అని చూడు ఆడపిల్లకి తన ఇష్టాలు తీర్చే మగాడికంటే ఇంకేం కావాలి చెప్పు అమ్మ శాంతి ఇప్పటికే అనవసరమైన ఆలోచనలతో టైం వేస్ట్ చేశావు ఇంకేం ఆలోచించుకో మళ్ళీ వీడి మొహంలో సంతోషం చూశాను.